నువ్వు మీ ఆయనతోనే సరిగ్గానే అంటే ఎప్పుడున్నట్టు అదే ప్రేమతోనే ఉంటున్నావా? అది నీకెందుకమ్మా? నాకెందుకు? సరే, నువ్వేమైనా తప్పు చేస్తున్నావా? ఏం తప్పు? ఏం చేయట్లేవా? ఏం చేశారని నువ్వు అడుగుతున్నా? అసలు నువ్వెవరు మా విషయాల్లో జోక్యం చేసుకోవడానికి? నీకు అంతగానము వర్క్ కావాలా, రెస్టారెంట్ ఓనర్ కావాలా? సారీ, నేను ఇంకెప్పుడు అట్లా చేయను. నీకోసమే నేను చేసిన, నేను చేసిన పొరపాటే.
అనంత్ బయటకు వెళ్దామన్నా ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చా? అన్నా నాకు అన్న అవుతాడు వర్షకు. ఎవరన్నా? నువ్వు అన్న అవుతావా? నీకు తెలుసా వీళ్ళు? నువ్వు అందరు లేదు, అందరిని ఒప్పించి పెళ్లి చేసుకుంటే మేము మీ పెళ్లికి వస్తే అప్పుడు నీకు తెలుస్తుండే, ఇప్పుడు చేయలేవు కదా. మీరు ఆపండి, మీరు మాట్లాడకండి. సరే నువ్వు మాట్లాడు. ఎవరు వీళ్ళు? ఎందుకు తీసుకొచ్చా? ఏంటి ఎక్కడికో బయటకు వెళ్దామని చెప్పి తీసుకొని వచ్చా? ఇంట్లో మాట్లాడినావు అన్న ఈ టాపిక్ కోసం. ఎవరు వీళ్ళు? ఒప్పుకుందా? ఇంట్లో మాట్లాడలేవు. ఈ వీడియో చూసినావా? ఏముందో? ఏం వీడియో? చూడలేవు? ఇంట్లో మాట్లాడలేవు, వీడియో చూడలేవు, కెమెరా తీసుకొని వచ్చేసినా? ఇప్పుడు అడుగుతున్నా అక్క, ఈయనకు నేను వర్షకు అన్న అవుతున్నా, అక్క అవుతున్నా, పక్కన పెట్టి ఏదైతున్నా, నువ్వు మీ ఆయనతోనే సరిగ్గానే అంటే ఎప్పుడున్నట్టు అదే ప్రేమతో ఉంటున్నావా? అది నీకెందుకమ్మా? నాకెందుకు? సరే నువ్వేమైనా తప్పు చేస్తున్నావా? ఏం తప్పు? ఏం చేయట్లేవా? ఏం చేశారని నువ్వు అడుగుతున్నా? అసలు నువ్వు ఎవరు మా విషయాల్లో జోక్యం చేసుకోవడానికి? నేనెవరు? దాన్ని నేనెవరో నీకు చెప్తా? మళ్ళీ అడుగుతున్నా, నువ్వేమైనా తప్పు చేస్తున్నావా లేదా? నేను తప్పు చేశానని నువ్వు ఎక్కువ నోరెత్తినావు అనుకో, చంపగలుగుతుంది, అర్థమవుతుందా? లేదు, నువ్వు ఎక్కువ ఇప్పుడు ఎవరు? సరే నువ్వు రెస్టారెంట్ లో వర్క్ మానేసే, నేను వేరే దగ్గర వర్క్ ఇప్పిస్తాను నీకు. నువ్వెవరు నాకు చెప్పడానికి? నువ్వెవరు నాకు చెప్పడానికి? నేను నీకు వర్క్ కదా ఇంపార్టెంట్. నేను ఎవరు? నేను చెప్తున్నా కదా వాళ్ళ అక్కనని. నా ఇష్టం వచ్చిందో నేను చేస్తా. నీ ఇష్టం వచ్చింది, నీకు పైసలు కావాలా, రెస్టారెంట్ ఓనర్ కావాలా? నా ఇష్టం, నువ్వెవరు నాకు చెప్పడానికి? నీకు అంతగానము వర్క్ కావాలా, రెస్టారెంట్ ఓనర్ కావాలా? రెస్టారెంట్ ఓనర్ ఏంది? ఏం మాట్లాడుతున్నావు? కాదు, ఒక నిమిషం. రెస్టారెంట్ అసలు మాట్లాడు. నువ్వు నీకు మనీ కావాలా, రెస్టారెంట్ ఓనర్ కావాలా? అసలు నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా వాళ్ళతో ఉండ. నేను వాళ్ళ అక్కన చెప్తున్నా. అసలు నువ్వు అక్కవే? నువ్వు ఎవరు అక్కవి? ఎట్లా అక్కవి? ఇప్పుడు నీకు మొగుడు కనిపించలేదు రెస్టారెంట్? కనిపించట్లేదు. కనిపించలేదు కాబట్టి మనకి దిక్కులేవు. నువ్వు అన్ని పర్సనల్ విషయాలని ఏం మాట్లాడుతున్నావు? ఏం పర్సనల్ విషయాలు? అసలు నువ్వు మాట్లాడు, పక్కన మాట్లాడుతున్నావు, పక్కన అంటే నాకు చెయ్యి ఉంది. ఐఫోన్ ఉంది అక్కడ, ఇక్కడ నీకు చెప్తే నీకు అర్థమైతే. మళ్ళీ అడుగుతున్నా, నువ్వు తప్పు చేసినావా చేయలేవా? నీ తప్పు చేసినానా లేదా అన్న విషయం పక్కన పెట్టు. మా విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. నేను తప్పు చేసినా తెలుసు. నువ్వు లేపుకొచ్చినావు అని చెప్పి వాడికేమో మీ ఊర్లో వాని కోసం తిరుగుతాడు. పోనీ లేపుకొచ్చిందా, సక్కమైందా అంటే 10 మందితో నింబడి పోయేది దాని మనము. ఏం మాట్లాడుతున్నావా? వింటున్నావా? ఏం మాట్లాడు, ఉన్న మాటనే మాట్లాడుతున్నావు. చూసుకున్నా అంటే ఆయన అనవసరంగా నీ ఆశ దాన్ని పెళ్లి చేయ లవ్ చేసేదాన్ని కాదు, పెళ్లి చేసుకోడు కాదు. వాని లైఫ్ నువ్వు స్పాయిల్ చేసినావు. ఏం చేయలేవు. సరే ఏం చేయలేవా? చెప్పు. ఏం చేయలేవా? చేయలేను. ఏమి లేదు. నీకు మీ రెస్టారెంట్ ఓనర్కి ఏం సంబంధం లేదా? లేదు. లేదు. రెస్టారెంట్ లో పనిచేయడం మానేస్తావా? ఎందుకు మానేయాలి? ఎందుకు మానే? నీకు డబ్బులు? మేము ఫస్ట్ నుంచి మా కష్టాల్లో ఉన్నప్పటి నుంచి తనే పనిచ్చాడు, తనే మమ్మల్ని ఆదుకుంటున్నాడు, తను పెట్టిన పైసలు, తను చేసిన సాయం వల్ల మేము బతుకుతున్నాము. సరే నేను అది ఒప్పుకుంటా, సాయం వల్లనే బతుకుతున్నా అని. అవును, బతుకుతున్నావు, ఓకే. నీకు ఆయనకు సంబంధం ఉందా లేదా ఇది ఒక్కటే. లేదు. లేదు. నీకు మనీ కావాలా? నీకు ఎంత మనీ వస్తాయి రెస్టారెంట్ లో పనిచేస్తే?
అవును ఓవర్ టైం కూడా చేస్తున్నాము, ఎందుకంటే పని చేస్తున్నావు కాబట్టి నీకు పైసలు ఇస్తారు, పుక్కట్లు ఇవ్వడు కదా. అవును మరి పుక్కట్లు ఇవ్వనప్పుడు ఏడు చేసిన పనే కదా అది, ఇంతకన్నా ఎక్కువ డబ్బులు ఇస్తున్నావు. ఇప్పుడు మేము యాక్సిడెంట్ అయినప్పుడు అప్పులు చేసినాము, తన దగ్గర కూడా అప్పు చేసినాము, అప్పు కట్టాలి కదా, వదిలేస్తారు. సరే అప్పు కట్టలేవు, నువ్వు అప్పు కట్టలేవు అని చెప్పి ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నారు? ఏం తప్పు పని చేస్తలేవా? చేయట్లేదు. నీ అక్క మళ్ళీ మంచిగా నీట్ గా అడుగుతున్నా, ఏం తప్పు చేస్తున్నావా? లేదు అంటున్నా కదా. మరి ఆయనతోని ఆయనకు ఫుడ్ పెట్టమన్నా, ఆయనతో ఏదైనా ప్రేమగా మాట్లాడినా ఎందుకు పట్టించుకోవట్లేదు? అవును నాకు పని ఎక్కువైంది, తలనొప్పి, నాకు ఆ టెన్షన్ ఎక్కువైపోయింది, అప్పులు ఎక్కువ. ఆ టెన్షన్ కాదు, మీ రెస్టారెంట్ ఓనర్ ది సోకు ఎక్కువైపోయింది అని చెప్పు. పండు రాలి మళ్ళీ ఎవరు పండు రాలి నీకు కూడా ఇప్పుడు క్లారిటీ లేదు కదా, నేను చూపిస్తా. ఆల్రెడీ మేము చూపించినాము, నీకు చూపిస్తే బాగోదు అని చెప్పి చూపించలేము. అన్న నీకు అనిపిస్తుందా? అన్న చూసినావా, నువ్వు ఊరికి పోతాను బ్యాగ్ వేసుకొని వచ్చేసినావు, ఈమె నీ వైఫే కదా, అది నువ్వు పెట్టిన కెమెరాని, అట్లనే వెయిట్ చేయి, అట్లనే వెయిట్ చేయి. నాకు తెలియకుండా ఇంట్లో కెమెరాలు కూడా పెడుతున్నావు. నార్మల్ అనవసరంగా బీపీ లేప కాగలనా? ఈ అబ్బాయి ఎవరు? ఈ అన్న ఎవరు? మా రెస్టారెంట్ ఓనర్. ఓనర్? ఓనర్ ఇంటికి ఎందుకు వచ్చి? ఆగు, ఈటికి ఆపుతా, ఆగు, ఆగన్నా, ఇంకేం చూడలేవు, ఆపేసిన. ఇంటికి ఎందుకు వచ్చిండు? ఏం మాట్లాడేయడానికి? మళ్ళీ చెప్తున్నా, నువ్వు తప్పు చేయలేవా? నేను చేయలేదని చెప్తాను. చేయలేవు, మాట్లాడడానికి వచ్చిండు. సరే అన్న మొత్తం చూడు, మాట్లాడడానికి వచ్చిండు, కూర్చీలో కూర్చుండు, వాటర్ ఇచ్చిను, మరి మీదెందుకు కూర్చును? మీదెందుకు కూర్చున్నావు? మొత్తం చూడన్నా, నీద కూర్చున్నావు, కిచెన్లోకి వెళ్ళినావు, బెడ్రూమ్లోకి వెళ్ళినావు. ఇప్పుడు ఓకే కదా, నువ్వు చూస్తున్నావు కదా, బెడ్రూమ్లోకి వెళ్ళినావు. నువ్వు మిగతాది కూడా ప్లే చేస్తా. బెడ్రూమ్లోకి వెళ్ళినావు, బెడ్రూమ్లోకి వెళ్ళినాక మొత్తం చూడు, శారీ ఊడిపోయింది, వచ్చినావు, ఏం చేసినావు లోపల? శారీ కుచ్చులు లేని అని లెక్కెట్టినవా? అన్న చూడండి అన్న, ఆపేసేయండి ఇంకా. ఏం చేస్తున్నావు, అర్థమవుతుందా? ఏంటది చెప్పు, చెప్పు. చెప్పు ఏంది, ఏం చేస్తున్నావు, ఏం చేసినావు, ఏం చేసినావు? ఏమీ చేయట్లేదు. మరి ఏం చేయింది నాతో? నువ్వు బెడ్రూమ్ లో పోయి వచ్చినంత ఏముందమ్మా నీకు? నీ ముంగడిని తప్పు చేయలేవు, చేయలేవు అన్నా. అన్నా మీ భార్య తప్పు చేసింది, నువ్వు గట్టి గడి నచ్చ చెప్పించుకొని ఇప్పటి నుంచి అన్నా నీ లైఫ్ మంచిగా ఉంచుకో. తప్పు ఎందుకు చేసిందో అడుగు. ఎందుకు అట్లా చేసినాను, ఎందుకు అట్లా చేసినాను అంటున్నావు? నీకు హాస్పిటల్ పడినప్పుడు నీకు ఎవరు ఇచ్చారు డబ్బులు? డబ్బుల కోసమని నువ్వు వండుకున్నావా? సిగ్గుందా? లేదమ్మా నీకు సిగ్గుందా? లవ్ చేసి చీటింగ్ కేసు పెట్టి అనవసరంగా స్టేషన్ లేపిస్తాను. తప్పు చేసినా గానీ ఇంకా నోరు తగ్గుతలేదు. తప్పు చేసినా ఎందుకోసం చేసినా నోరు ఎందుకు తగ్గుతలేదు? ఏంటి నువ్వు మాట్లాడుతున్నా? ఇంత తీసుకొని వచ్చినా, నీకు యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరైనా నీ ముందుకు వచ్చారా? ఎవరైనా నీకు సాయం చేస్తారా? అప్పుడు నువ్వు చస్తావన్నారు, నీ చావు నేను చూడాలా? అంత ప్రేమ ఉంది చేయొచ్చా? ప్రేమ ఉంది కాబట్టి ఈ తప్పు చేసిన. ప్రేమ ఉంది కాబట్టి నిన్ను చంపుకోలేను కాబట్టి నేను ఈ తప్పు చేసిన. చంపేసినా బాగుండేది. సరే అన్న, ఏదో యాక్సిడెంట్ చేసింది అన్నావు కదా, కూర్చో, కూర్చొని అడుగుదాం. సరే తప్పెందుకు చేసినావు? తప్పెందుకు చేసినాను అని అడుగు. ఒక మాట అమ్మా, నువ్వు ఆయన నిజంగా సిన్సియర్గానే లవ్ చేసినావా? సిన్సియర్గా లవ్ చేసిన, ఆయన ఇష్టపడి వచ్చినావా? అవును.
ఆయన ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా? అవును. ఎందుకు చేసినావు మరి తప్ప అలాంటప్పుడు? ఎందుకు చేసినాను అంటే ఫస్ట్ లో నేను ఎంత బాగుండేదాన్ని నీకు తెలీదా? నేను ఏ రోజైనా ఏదైనా పొరపాటు చేశానా? నీ ఎదురుగా వాడు ఏదేదో తిక్క తిక్క సైగలు చేస్తున్నా కూడా నేను ఏ రోజే నేను పట్టించుకోలేదు. ఏ రోజైనా నేను ఇతరులు సైగలు అంటే ఎలాంటివి? నన్ను చూడడము, నవ్వడము, ఇట్లా సైడ్కి ఇలా చేతులు అనడము, అలా చేసినప్పుడు నేను ఏ రోజు ఏమి చెప్పలేదు, పట్టించుకోలేదు. ఎందుకు చెప్పకుండా ఇంకెందుకు అందులోనే పని చేసినా? వేరే దగ్గర చేయలేవు ఒక్కపోయినా? వేరే దగ్గర కాదు, మా పరిస్థితి బాగలేదు, మాకు ఆ పని చిక్కిండేదే గొప్ప. మేము ఆ పని కూడా చేసుకోకుంటే మాకు ఎలా జరుగుతుంది? రూమ్ రెంట్లు ఎలా కట్టుకోవాలి, మేము ఎలా బతకాలి? ఆ పని కూడా మేము వద్దు అనుకోని ఇతనితో చెప్తే ఇతను గొడవ పెట్టుకుంటాడు, ఆ పని పోతుంది మాకు. సరే, ఇక బాగానే ఆయన చేతిలో అవన్నీ నువ్వు లైట్ తీసుకున్నావు, నీకు నచ్చలేదు వదిలేసినావు, మళ్ళీ ఆయనతోని అక్కడిదాకా వెళ్ళే సిచ్యువేషన్ నీకు ఏమొచ్చింది? మా ఆయనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు అసలు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఎంతమందిని అడిగినా, నాకు తెలిసిన వాళ్ళని అడిగినా, వీళ్ళకి తెలిసిన వాళ్ళని అడిగినా, మా వాళ్ళని నేను అడగలేను. మా వాళ్ళకి తెలిసినా కూడా మేము ఇక్కడ ఉన్నామని తెలిసినా గొడవలు అవుతాయి, చంపైనా చంపేస్తారు. ఆ పరిస్థితిలో నేను ఎవరిని అడగాలి, ఏం చేయాలి? ఇంకా ఇతను చాలా ఇబ్బంది అయిపోయింది. ఆపరేషన్ చేయకపోతే మనిషికి కూడా బతకడం కూడా కష్టం అని చెప్తున్నారు. నేనేం చేయాలి? ఆ సమయంలో మా ఓనర్ గుర్తొచ్చాను నాకు. వెళ్ళి అమౌంట్ అడిగాను. అమౌంట్ అడిగితే మా ఓనర్ ఇలా మాట్లాడాడు. నేను అప్పుడే చెప్పాను కదా నీకు, నువ్వు అసలు నా మాట వినలేదు, ఇప్పుడైనా నీకేం మించిపోయింది లేదు, నా సమస్యలు నువ్వు చూసుకో. సమస్యలు అంటే ఎలాంటివి? అంటే అతనికి నేను కావాలని. కావాలంటే ఎట్లా పడుకోవాలని? నువ్వు నా దగ్గర పడుకోవాలి, పడుకుంటే నేను డబ్బులు ఇస్తాను, అంతా చూసుకుంటానని చెప్పాను కదా. అప్పుడు నువ్వు వినలేదు, ఇప్పుడైనా నువ్వు నా దగ్గరకు వచ్చి అడిగినావు, ఇప్పుడైనా ఇది చెయ్యి నువ్వు, నేను ఇస్తాను అని చెప్పాడు. చెప్తే నేను అప్పుడు నాకు తప్పని పరిస్థితిలో నేను చేశాను. నేనేమన్నా పొరపాటు చేశానా? నా మౌన కోసం నేను చేస్తున్నాను. అప్పుడు మాకెవరు ఇచ్చేవాళ్ళు లేరు, అందుకే చేశాను. సరే, నువ్వు తప్పని పరిస్థితిలో చేసినావు, ఒప్పుకుంటా నేను. నీ మొగునికి ఈ మ్యాటర్ తెలిస్తే ఆయన సిచ్యువేషన్ ఏందని ఆలోచించరావా? అవన్నీ ఆలోచించాను కాబట్టి ఇప్పటికైనా వాడిని వదిలించుకోవాలని నేను ఎంత ప్రయత్నం చేస్తున్నాను. మరి ఆయన కాళ్ళు బాగలేనప్పుడు చేసినావు అంటే ఓకే, దాన్ని ఏమన్నాను, బాగున్నప్పుడు కూడా నువ్వు చేయడం కరెక్టేనా? బాగున్నప్పుడు చేయడం కరెక్ట్ కాదు, అది నాకు కూడా తెలుసు. అందుకే తను వదిలించుకోవాలని చేస్తాను, కానీ అతను నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఏమని ఇబ్బంది పెడుతుండు? లేదు వదలకూడదు అని. నేను ఇలా చేస్తానని నాకు మాత్రం బాధ ఉండదా? మా ఆయన్ని మోసం చేయాలని నేను ఎందుకు అనుకుంటాను? అప్పుడు మా ఆయన అవసరం కోసం నేను ఆ పని చేశాను. మరి ఇప్పుడు వదిలేయమ్మా. వదిలేస్తానంటే అప్పుడు మేమున్నీ వీడియోలు అవి ఉన్నాయి అని చెప్పి మీ ఆయనకు చూపిస్తానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేనేం చేయాలి? మరి మీ ఆయన చూపించాను ముందు ఒకనొక సిచ్యువేషన్లో మీ ఆయన మంచిగా ఉన్నప్పుడు ఏమో ఇది జరిగిందండి, ఇట్లా అయింది, నీకు ఇట్లా అయింది కదా, నేను ఇట్లా చేసిన ఆయనకు ఒక్క మాట చెప్పలేవా? ఎలా చెప్పుకోవాలి నేను? ఇలా చేసినా నేను అని చెప్తే ఎలా ఉంటాడు? ఎలా చెప్పుకోవాలి? అప్పుడు బతికించడు కాదు, ఇప్పుడు నిజంగానే చేస్తాడు కదా, ఇది మీ నిజం తెలిస్తే. మరి ఇంత గట్టిగా నువ్వు ఇంత గట్టిగా ఉన్న మనిషివి, ఆ తప్పు పని కాకుండా వేరే పని ఏం గుర్తురాలేదా నీకు? వేరే పని కాదు, అప్పుడు ఆ పరిస్థితి వేరు, ఆ పరిస్థితిలో చేశాను, ఇప్పుడు ఎంత వదిలించుకుందామన్నా నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సరే, ఇప్పుడు మీ ఆయనకు తెలిసిపోయింది, ఇప్పటికన్నా నువ్వు వదిలేస్తావా ఇంక ఉంచుతావా అని? నాకు అవసరం లేదు, నా మౌన కోసమే నేను బతుకుతున్నా. నేను ఇంత చేసినా కూడా నా మౌన కోసమే చేసిన. అన్నా, మీ వైఫ్ చేసింది తప్పు, ఆమె ఒప్పుకుంటుంది, ఒప్పుకుంటున్నావు కదా? ఆయన కాలు పట్టుకో, చేసింది నువ్వు తప్పే కదా. సారీ, నేను ఇంకెప్పుడు అట్లా చేయను, నీకోసమే నేను చేసిన, నేను చేసిన పొరపాటే. నిన్ను మంచిగా చూసుకుంటా, కూర్చో. అన్న, మీ ఆ వైఫ్ చేసింది తప్పే అన్న, తప్పు కాదంటలే, కానీ ఆమె ఒప్పుకుంది. ఇంకొకటి ఏంటంటే, ఆమె కన్నా నీకు నీ ఆమె ప్రాణము, నీ ప్రాణం ఇంపార్టెంట్ అనుకుంది, ఆమె ఆమె శరీరం కన్నా. సో అందుకే ఆమె తప్పు చేసిందన్న, తప్పైతే చేసినా అని ఒప్పుకుంటుంది. ఇప్పుడు మీరు ఉండే ప్లేస్ నుంచి వాళ్ళు అదంటారు, వీళ్ళు ఇదంటారు అంటే ఆ నుంచి వదిలేసి వెళ్ళిపోండి అన్న.
కావాలంటే ఇక్కడ ఏరియాలో నేను ప్లేస్ మీకు రెంట్కి ఇల్లు చూపించమని చూపిస్తా. ఇక్కడ ఏరియాలో వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ నేను వర్క్ కూడా చూపిస్తా, ఇక్కడ ఉండండి. అదంతా వదిలేసి వచ్చి ఇంకొకటి, మీ భార్య మీద ఎలాంటి కోపం పెట్టుకోకండి. మీ గురించి తప్పు చేసింది, మీకు ఏమైనా చెప్పాలా మీ భార్యకు? ఎలాంటి తప్పులు ఇప్పుడు చేయను, పోషించుకుంటాను, చెయ్యను, నేను ఇంకెప్పుడు ఏ తప్పు చెయ్యను. మీరు కూడా ఏమొద్దన్నా, మళ్ళీ మీ దగ్గరకు వస్తే మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. వాని సంగతి వాని డీటెయిల్స్ మాకు ఇచ్చుకోండి. మంచితన వానికి వైఫ్ మ్యారేజ్ అయిందన్నా, పెళ్ళం ఏం చేస్తుంది? టీచర్ జాబ్. ఫ్యామిలీ ఉందా? ఫ్యామిలీ ఉందా? ఆటోమేటిక్ వింటారన్నా, చెప్తున్నా కదా నేను చేస్తా, వాడు ఎట్లా చేయాలో నేను చేసుకుంటా. ఒకవేళ వాడు చెప్తే వినకపోతే వాడిని సోషల్ మీడియాలో ఫేస్ కాదు వాళ్ళ ఇంటి లొకేషన్తో సహా పెడతా. ఇవన్నీ చూసి నేను మాట్లాడతా, మీరు మళ్ళీ వాని ఊసేత్తొద్దు, సరేనా? అక్క మళ్ళీ చెప్తున్నా, మీ ఆయన చాలా మంచోడు కాబట్టి నేను ఇప్పటికీ సరే నా వైఫ్ తప్పు చేసినా నేను ఉంటా అంటుండు. నాకు తెలుసు ఆయన గురించి. సరే మీ ఆయన గురించి నీకు తెలుసు, మళ్ళీ ఒక తప్పు చేసే ముందు ఆలోచించు. నువ్వు ఇప్పుడు తప్పు చేసినావు అట్లా అని చెప్పి అది తప్పు అని మేము అనము, కరెక్ట్ అని కూడా అనము. అన్న ఇది ఈడికి అయిపోయింది అన్న, వదిలేయండి. ఈ నుంచి ఫ్రెష్గా మీరు లైఫ్ని స్టార్ట్ చేయండి అన్న. వా రెస్టారెంట్ ఓనర్ కోసం మేము చూసుకుంటాం. అలాగే ఓకేనా? మీరు ఇంకా దీని తర్వాత ఒక్కరికి ఒకరు ఏం మాట అనుకోకరు, ఈ టాపికే దియకండి అసలు. సో మీరు కూడా చూసారు కదా మీ లైఫ్లో ఇలాంటి, మన లైఫ్లో మనకు కాకుండా కానీ కొంతమంది మన లైఫ్లోకి వస్తారు, జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి ఏంటంటే రెస్టారెంట్ ఓనర్తో నేను మాట్లాడతాం. ఒకవేళ వాడిని వినలేడు అనుకో, రెస్టారెంట్ ఉంది, వాని ఫ్యామిలీ ఉంది, వాళ్ళ వైఫ్ టీచర్ జాబ్ కాబట్టి పక్క నోరు మూసుకొని ఉంటాడు. వినకపోతే స్టేషన్ లీగల్గా ప్రొసీడ్ అవుతాను నేను. సో ఒకవేళ ఆయన మనీ ఏదైనా కావాలంటే మేము అడ్జస్ట్ చేస్తాం. కానీ చూసేటోళ్ళు ఉన్నారు కదా, మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ రావచ్చు, జాగ్రత్త.